ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కర్నూలు జిల్లాలో పత్తికొండలో టీడీపీ జెండా ఎగిరేసింది. ఇప్పుడు ప్రస్తుతం మన టీడీపీ అభ్యర్థి కె శ్యామ్ గారు ఉన్నారు. 14,000 మెజార్టీ ఓట్లు గెలుపొందారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎమ్మెల్యే గారు 14,000 మెజార్టీతో గెలుపొందారు. This is a very fantastic moment. ఇక్కడ ఆంధ్ర ప్రజలు మరొకసారి చంద్రబాబు నాయుడు కలిసి చూశారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఆయన చేసినది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన సెల్ఫ్ వెల్ఫేర్ చేసుకున్నాడు, కానీ పబ్లిక్ కి నవరత్నాలు ఇస్తున్నారు అని చెప్పినారు. మరి పబ్లిక్ కూడా ఆయనకి కరెక్ట్ 9 సీట్లు వేయడం జరిగింది. నవరత్నాలు ఇది వాపస్ తీసుకొని చెప్పడం జరిగింది. ఒక్క మినిస్టర్ కూడా గెలిచలేదు. మరి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ తో పాటు డెవలప్మెంట్ చూపెడతాను ఏదైతే ప్రామిస్ చేస్తారో అది 100% సాధ్యం చేసుకునే ఛాన్సెస్ మాకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. మేమైతే కాన్స్టిట్యూన్సీలో ఏదైతే వాగ్దానాలు చేశామో, ఎప్పుడైతే పెద్ద ఆయన శ్రీకృష్ణమూర్తి గారు ప్రాజెక్టు తీసుకుని వచ్చి ఆ ప్రాజెక్టు గత 5 ఏళ్ల నుంచి ఏ ప్రాజెక్టు కూడా టేక్ ఓవర్ చేసుకుని వాళ్ళు కంప్లీట్ చేయలేదు. ఆ ప్రాజెక్టులన్నీ కూడా మేము కంప్లీట్ చేసుకునేది. మాకడ పత్తికొండ బ్యాక్వర్డ్. మేము మాకు రైతులు తప్ప మాకు అక్కడ ఇండస్ట్రీస్ లేవు, మాకు అక్కడ టౌన్ షిప్లు లేవు. ఏదన్నా ఉన్నా గానీ రైతు ఉన్నాను, ఆ రైతుకి నీళ్లు తీసుకొని పనిస్తామని చెప్పి ఆ కాలంలో మేము చూస్తాము, ప్రాజెక్టులు తెచ్చాం. మరి ఈ కాలంలో ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటాం. 2014 ఐ ఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పత్తికొండ పీపుల్. ఒక 5 ఏళ్లు ఒక ఛాన్స్ అని ఆ మొబైల్ లో పోయి ఒకసారి మోసపోయినారు. కానీ ఈసారి మేము కళ్ళు తెరుచుకున్నామని చెప్పి పత్తికొండ పబ్లిక్ అందరు మరి ఒకసారి ప్రతి ఒక్క మండలంలో కూడా మెజారిటీ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఏదైతే ఆశలు పెట్టుకున్నారో టీడీపీ పైన నా పైన అది 100% ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటా ముందరకు పోతాం. హైదరాబాద్ ఉంటాడు, లోకల్ ఉండడు, ప్రజలు ఓటు వేసినారు కదండి. మనం దానికి ఏం డిసైడ్ చేసేది ఏం లేదు. ప్రజలు హైదరాబాద్ లో ఉండండి, అమరావతిలో ఉండండి, లేకపోతే సింగపూర్ లో ఉండండి, పనులు జరగాల. మనకి ప్రాజెక్టులు పనులు కావాలి. ఆ పనుల కోసం మేము అప్పుడు హైదరాబాద్ లో తిరుగుతుంది. మనం ఇక్కడ పత్తికొండలో కూర్చొని పనులు కావాలంటే ఎట్లా చెప్పు. ఆ రోజులో సెక్రటరీ హైదరాబాద్ లో ఉంటుండేది, పెద్ద ఆయన అమరావతిలో ఉన్నాయి, అక్కడ స్టేట్ నడుపుతుండేది. మేము ఇక్కడ పత్తికొండ నడపాలంటే మా పనులు మేము పెట్టుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే, ఎక్సైజ్ అయితే, ప్రసప డిపార్ట్మెంట్ మేము పోయి పనులు తీసుకుని రావాల్సి వస్తుంది. ఇది ముందరవాళ్ళు గిట్టనోళ్ళు మాటలు మాట్లాడతారు తప్ప దెర్ ఇస్ నథింగ్, నో కాంక్రీట్ ఎవిడెన్స్ టు ఇట్. అండ్ మా తరఫు నుంచి, మా ఇంటి తరఫు నుంచి మూడో తరం మేము ముందరకు వచ్చాము. ఈసారి పబ్లిక్ మాకు ఛాన్స్ ఇచ్చింది, ఆ నమ్మకంతోనే మాకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకం మేము బొమ్మ చేసుకోము, 100% గా సక్సెస్ చేసుకుంటాం. పత్తికొండకి చాలా నుండి ఒక సమస్య, వాటర్ సమస్య, అలాగే టమోటో జ్యూస్ ఫ్యాక్టరీ అంటున్నారు, ఈ రెండు సాధ్యమైతే. కేఈ ప్రభాకర్ గారు 2009లో పత్తికొండ ఎమ్మెల్యే అయినప్పుడు ఇజ్రాయెల్ నుంచి అగ్రికల్చర్ తీసుకొచ్చారు, అక్కడ సాయిల్ టెస్టింగ్ చేశాము. ఆ రోజులోనే మేము చెప్పారు ఇక్కడ ఉండే టమాటా ఏదైతే పండుతుందో ఆ జ్యూస్ కోసం కాదు, ఇది ఎంతసేపు అని సాంబార్లు దళ్ళలో దీనిలో వేసుకొని తినాలి తప్ప ఆ పల్పీ టొమాటోస్ కాదు. మదనపల్లి కాడ ఏదైతే ఆ స్టెయిన్ ఉందో దానికి జ్యూస్లు వస్తాయి, కెచప్లు వస్తాయి, సాస్లు వస్తాయి, ఇక్కడ పండే దాంట్లోకి రావు. అందుకోసమే హార్టికల్చర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వేరే పంటలు, అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ పంటలు ఉన్నాయి, లెట్టెస్ అయితే ఏమి, బేబీ కార్న్ అయితే ఏమి, బేబీ టమాటోస్ అయితే ఏమి, బేబీ పొటాటోస్, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి సదస్సులు పెట్టి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి మామూలు ఈ టొమాటో కంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏదైతే వస్తాయో వెజిటేబుల్స్ దాన్ని పండించాలని చెప్పి మేము స్టార్ట్ చేసుకోవడం. అదే కాకుండా బీయింగ్ ఫార్మర్ అని చెప్పి ఒకటి మేము సంస్థ ఓపెన్ చేశాము. ఆ సంస్థ త్రూ ఇది గ్రీన్ హౌసెస్ అని చెప్పి ఏదైతే ఈ రోజుల్లో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యింది. ఈ ప్రకృతి వైపరీత్యం వలన మనం ఏ పంట వేసినా గానీ పంట నాశనం అవ్వడము, గాలి ఎక్కువ కావడము, లేకపోతే వానలు ఎక్కువ రావడము, ఎండలు ఎక్కువ రావడంతో ఇది మన కాడ మంచి పంట రావడం లేదు. అందుకోసమే గ్రీన్ హౌసెస్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి అక్కడ ఏదైతే ఎక్స్పోర్ట్ అయ్యే వెజిటేబుల్స్ ఉన్నాయో దాన్ని మనం పెట్టుకొని అక్కడ ఉన్న రైతులకందరికి కూడా అది అలవాటు చేర్పించుకొని ఈ 5 ఏళ్లలో వాళ్ళకి లబ్ధిగా, అంటే వాళ్ళు ఇంట్లో ఉండి ఎవరో ఒకరు చేతికి డబ్బులు ఇస్తే తినేది కాకుండా వాళ్ళ సొంత భూమిలో వాళ్ళు బంగారం పట్టించుకునే తర్వాత మేము ఛాన్స్ ఇవ్వబోతున్నాం. అది 100% సక్సెస్. మీ విజయానికి ముఖ్య కారణం? నా విజయానికి ముఖ్య కారణము మా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు కూడా సొంతంగా నేను ఎమ్మెల్యేగా నిలుచుకున్నానని చెప్పి ఏదైతే ఫీలింగ్ తో పని చేశారో ఇట్లాంటి కార్యకర్తలు నాయకులు మరి ఇక్కడ ఉండే కాన్స్టిట్యున్సీలో ఇక్కడ కూడా లేరు. పత్తికొండ చాలా బ్లెస్డ్ అది. అందుకోసమే వాళ్ళకి మేము రుణం తీర్చుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మీ ద్వారా చెప్పారు. పత్తికొండ రూపురేఖలు మార్చాలనుకున్నారా? 100% చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ ఛాన్స్ ఇస్తే 100% మార్చాలని. మాకు ఏం, మాకు ఎక్కువ ఏమొద్దు. మాకు ఆల్రెడీ నాన్నగారి పీరియడ్ లో రోడ్లు వేసుకున్నాము,
ప్రతి ఒక్క ఊర్లో సిమెంట్ రోడ్లు వేసుకున్నాము. మేము వాటర్ పైన మాది ఎక్కువ దృష్టి, సాగునీరు తాగునీరు పైన, అది కూడా సగం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి అది పూర్తి చేసాం. అది పూర్తి చేస్తే మాకాడ చాలా బ్రహ్మాండంగా పంటలు పండిస్తాం. మాకాడ రెండు మూడు ఇండస్ట్రీలు కూడా తీసుకున్నడానికి ఆలోచనలో ఉన్నాం. ఫార్మాది తీసుకొని రావాలండి, వెల్దుర్తి సైడ్కి, అక్కడ కూడా తీసుకోవడానికి మేము కూడా పిచ్ చేస్తాము. ఫ్యూచర్ ఒక ఇండస్ట్రీ అట్లా ఫార్మాది ఏమన్నా వస్తే ఒక యూనిట్ లో 2000 మందికి ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్. ఇట్లాంటి ఆలోచన పెట్టుకుని ముందరకు వస్తాం. గత ఎమ్మెల్యే గారు ఎవరైతే శ్రీదేవి గారు ఉన్నారో వాళ్ళు ఎంతసేపుకి ఇసుక దందా, మద్యం దందా, దాని తర్వాత కబ్జాలు, ఎవరన్నా అడ్డం పోతే వాళ్ళని భయపడేయాలి, ఇట్లా భయ ప్రాంతాలు చేసుకుంటా ఆ ఉండే పత్తికొండ రిమోట్ ఏరియా, అట్లాంటి ఏరియాని ఇంకా నాశనం ఇంకా 20 ఇయర్స్ బ్యాక్ తీసుకుని పోయినారు. మరి మేము ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకుంటాం. ప్లస్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన సొలవతో ఇంకా చాలా మంచి ప్రాజెక్టులు తీసుకుందాం, ప్రతి ఒక్క రైతు కూడా హ్యాపీ చేసుకోవాలని మా ఆశ. రాష్ట్ర వ్యాప్తంగా నేను మామూలుగా అయితే ఇంత ఊహించలేదు. మేము వస్తామో ఏదో 110-120 అనుకున్నాం, కానీ దిస్ ఇస్ సంథింగ్ ఫెంటాస్టిక్. పీపుల్ ఆర్ ఫెడ్ అప్ విత్ జగన్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఫిట్ టు బి సీఎం. 5 ఏళ్ళు ఆయన ఏదైతే నరకయాతను ఎంప్లాయీస్ ని, పోలీస్ ని, ప్రతి ఒక్కరిని ఏదైతే చేశారో వాళ్ళందరూ కూడా ధీటుగా జవాబు ఇవ్వడం జరిగింది. ఆయన ఏమనుకున్నాడంటే ఏదో బటన్ వదిలితే డబ్బులు ఇస్తున్నాడు, నాకు ఓట్లు పడతాయి అంటున్నాడు. కానీ మాకాడ బొందిమడుగులు అని చెప్పి ఒక విలేజ్, ఆ విలేజ్ పోయేటప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంది. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయితే బ్రిడ్జ్ ఒకసారి ఆనకట్ట కొట్టుకుని కొట్టుకుని పోయింది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ఇప్పుడు దాకా కూడా కన్స్ట్రక్ట్ కాదు. మరి ఆయన అప్పుడు ఫ్యూచర్ లో మీటింగ్ పాస్ట్ లో మీటింగ్ లలో నేను చేసినట్టు అభివృద్ధి ఏం చేయలేదు. రైతు సదస్సు, రైతు కేంద్రం